జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చుట్టుబుట్టి చెప్తే షార్ట్ అంటే ఏదో ఒకటన్నా చెప్పింది చేయొచ్చు కదా. ఏం చెప్తావు? భారత మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత మాతా కీ జై. భారత మాతా కీ జై. భారత మాతా కీ నియోజకవర్గ సభ్యుడిగా నిజామాబాద్ ఎంపీగా ఒక రికార్డు సృష్టిగా పోతా ఉన్నాడు. కనీసము ఇతర పార్టీలకు డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అరవింద్ ధర్మపురి గారు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ప్రజలందరి మనసులో ఉంది. దాంతోపాటు ఎక్కడ చూసినా కానీ మోడీ, నరేంద్ర మోడీ గారి జపమే. ఇక్కడ ఏదైతే జనవరి 22 నుంచి దేశమంతా రామమయం, ఇందూరు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా రామమయం. తప్పకుండా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ కృషి చేస్తాం, పని చేస్తాం. అరవింద్ అన్న గారికి పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తూ భారత్ మాతా కీ జై పార్లమెంట్ సభ్యులను ప్రకటించడం జరిగింది. ఆ అద్దులో ఇందూరు పార్లమెంట్ సభ్యుడిగా మరొక్కసారి భారతీయ జనతా పార్టీ తరఫున ధరంపురి అరవింద్ గారి పేరు ప్రకటించిన సందర్భంలో ఇందూరు జిల్లా పార్టీ తరఫున ధనపాల్ సూర్యారెడ్డి గారు, మేమందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ సంబరాలు ఎందుకంటే మాట మీద నిలబడే వ్యక్తి నరేంద్ర మోడీ అయితే, బాండ్ పేపర్ రాసి బాండ్ పేపర్ మీద నిలబడ్డ వ్యక్తి అరవింద్ ధరంపురి. ఇద్దరు కూడా మాట తప్పరు.
ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటారు. కాబట్టి మన నేను ఇందూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది మనం అందరం సంతోషదాయకంగా జరుపుకునే మరొక దీపావళిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మూడోసారి మోడీ దేశానికి అవసరం, రెండోసారి ఏడి ఇందూరుకు అవసరం, ఈ ఇద్దరి అవసరం మనందరికీ, మన పిల్లల భవిష్యత్తు, రైతాంగ భవిష్యత్తు, ఇక్కడ ఉన్న పారిశ్రామిక వారి భవిష్యత్తు, అలాగే విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగులకు కూడా రేపు భవిష్యత్తులో ధర్మపురి అరవింద్ గారు కానీ అలాగే నరేంద్ర మోడీ గారు కానీ ఇద్దరు కూడా వారందరినీ ఆదుకునే విధంగా ఈ ఇందూరు పార్లమెంటుని భారతదేశంలోనే ఒక మంచి పార్లమెంట్గా దిద్దే విధంగా ధర్మపురి అరవింద్ గారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తికి ఈరోజు టికెట్ ఇచ్చిన సందర్భంలో జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, అమిత్ షా గారికి, పార్లమెంట్ బోర్డు అందరికీ కూడా, అలాగే కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంబరాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొక్కసారి చెప్తున్నాం, గత ఎన్నికల్లో 5 సంవత్సరాల కింద జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి కూతురు నూడగొట్టాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం, రేపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా డిపాజిట్ రాకుండా, టీఆర్ఎస్ కాంగ్రెస్ డిపాజిట్ రాకుండా ధర్మపురి అరవింద్ను నరేంద్ర మోడీకి ఓటేసేందుకు యావత్తు ఇందూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నేను మరొక్కసారి మైనార్టీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఓటును కాంగ్రెస్కో టీఆర్ఎస్కో వేసి దాన్ని ఖరాబు చేసుకోకండి. మన కోసం సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అని చెప్పి నరేంద్ర మోడీ అనే వ్యక్తి అందరి కోసం పనిచేస్తుంది. కాబట్టి మైనార్టీస్ కానీ మొత్తం ఇందూరు పార్లమెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అత్యధికమైన ఓట్లతో ఈ భారతదేశంలోనే రాని మెజార్టీ ఇందూరు పార్లమెంటులో రావాలని విజ్ఞప్తి చేస్తూ, రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నరేంద్ర మోడీ అభిమానులు, ధర్మపురి అరవింద్ అభిమానులు ఒకే ఒక లక్ష్యం, పార్లమెంట్ ఎన్నికల తేదీ ఏ రోజు వచ్చిందాక ఆ రోజు వరకు ప్రతి ఒక్కరిని జాగృతి చేస్తూ పార్టీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ మన అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నం చేయాలని చెప్పి జిల్లా పార్టీ తరఫున పిలిపిస్తూ, భారత్ మాతాకి భారత్ మాతాకి అరవిందన్న గారి నాయకత్వం, అరవిందన్న గారి నాయకత్వం, భారత్ మాతాకి నాయకత్వం.